ఇటీవల సినీ రాజకీయ రంగాల్లో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శక నిర్మాతలు, రాజకీయ నాయకులు చనిపోతే వారి కుటుంబ సభ్యులే కాదు, వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోక సందర్లో మునిగిపోతూ ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన మార్కు చాటుకుని మంత్రి హోదాలో ప్రజలకు సేవ చేసి సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న చిలుకూరి రామచంద్రారెడ్డి తుది శ్వాస విడిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి తుది శ్వాస విడిచారు. 81 సంవత్సరాలు. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ గురువారం గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. రామచంద్రారెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడు. ఆదిలాబాద్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చెరగని ముద్ర వేసిన రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా అద్భుతంగా పనిచేశారు ఆయన. మొదటి నుంచి ఎలాంటి కాంట్రవర్సీల జోలికి రాలేదు. తన పని తాను చేసుకుంటూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగారు. తాజాగా ఆయన మరణవార్త తెలియగానే కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, ఇతర పార్టీ నాయకులు, పలువురు ప్రముఖులు ఆయన మరణవార్త విని చిలుకూరి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్వగ్రామం కోదరులో శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు చేస్తున్నట్టు తెలియజేశారు. ఇటీవల సినీ రాజకీయ రంగాల్లో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శక నిర్మాతలు, రాజకీయ నాయకులు చనిపోతే వారి కుటుంబ సభ్యులే కాదు, వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోక సందర్లో మునిగిపోతూ ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన మార్కు చాటుకుని మంత్రి హోదాలో ప్రజలకు సేవ చేసి సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న చిలుకూరి రామచంద్రారెడ్డి తుది శ్వాస విడిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి తుది శ్వాస విడిచారు. 81 సంవత్సరాలు. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ గురువారం గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. రామచంద్రారెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడు. ఆదిలాబాద్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చెరగని ముద్ర వేసిన రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా అద్భుతంగా పనిచేశారు ఆయన. మొదటి నుంచి ఎలాంటి కాంట్రవర్సీల జోలికి రాలేదు. తన పని తాను చేసుకుంటూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగారు. తాజాగా ఆయన మరణవార్త తెలియగానే కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, ఇతర పార్టీ నాయకులు, పలువురు ప్రముఖులు ఆయన మరణవార్త విని చిలుకూరి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్వగ్రామం కోదరులో శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు చేస్తున్నట్టు తెలియజేశారు.